उस्मानिया यूनिवर्सिटी में नया बाब एनसीसी जंक्शन था आदि फ्लाई ओवर पार्लर उस्मानिया कंपाउंड वॉल लिंक रोड और ग्रेटर हैदराबाद की डिप्टी मेयर मोती श्रीलता शोभन रेड्डी उस्मानिया यूनिवर्सिटी के वाइस चांसलर रविंद्र यादव और बीआरएस लेबर डिपार्टमेंट के सदर मोती शोभन रेड्डी ने प्रोग्राम का संग बुनियाद रखा है और वजीर बल्दियात के टी आर के खसूसी इकदाम से 16 करोड़ रुपए की मशक से तामीर होने वाले लिंक रोड को उस्मानिया यूनिवर्सिटी के तलबा के लिए मजीद काबिल रसाई बनाया गया है। फ्लाई ओवर 1.20 किलोमीटर के साथ दस्तियाब होगा। इस प्रोग्राम में उस्मानिया के रजिस्ट्रार एच एम डी के अहदेदारों जी एच एम सी अहदेदारों बी आर एस के सीनियर कायदीन और कारकुनान व दीगर ने शिरकत की। ఈరోజు నేను వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి నేను వచ్చిన కొద్ది రోజులకే మన బీసీ గారు రావడం జరిగింది క్యాంపస్కి. ఆ బీసీ గారి శ్రద్ధ బీసీ గారి ఇంట్రెస్ట్తో పాటు 2 సంవత్సరాల నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో కేటీఆర్ గారు బాగా సహకరించి అలాగే మంత్రి సత్యనారాయణ రెడ్డి గారు ఇలా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన పద్మారావు గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇది ఇలా ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మన ఏసీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విషయం నేను వచ్చిన కొత్తలో నుంచి జరుగుతూనే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి దీనికోసం 2-3 సార్లు నేను కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అరవింద్ కుమార్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా ఎంత అదృష్టం అంటే ఈరోజు ఇలాంటి రోడ్డు శాంక్షన్ చేసి మా హెచ్ఎండిఏ ముఖ్యంగా హెచ్ఎండిఏ మా అరవింద్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి కేటీఆర్ గారి సపోర్ట్ బ్రహ్మాండంగా ఇవ్వడంతో మీరు జనవరి 26 వరకు కంప్లీట్ అవుతున్నాం, పక్క అది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ జనవరి 26 రోజు ఓపెనింగ్ కూడా మనం చేసుకుంటాం. ఎందుకంటే హెచ్ఎండిఏ వర్క్స్ ఎక్కడ కూడా ఆగవు, చాలా ఫాస్ట్గా అవుతుంటాయి, చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు. మీకు ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ వర్క్ అయిపోయిందని మీరు అనుకోవచ్చు. దానికోసం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా డివిజన్ కాబట్టి, మా కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము వచ్చాము. ఇక్కడ రోడ్డు నిజంగా కూడా ప్రొఫెసర్ గారు ఆలోచన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఇక్కడ నుంచి యాక్సిడెంట్లు కానీ, డిస్టర్బెన్స్ కానీ, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదైనా మీరు ఏది చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఈరోజు మనం మరీ ఒక 1-2 ఇయర్స్ నుంచి అయితే తార్నాక నుంచి చూసుకుంటే ఎప్పుడు వచ్చినా ఇక్కడ జామ్ అవ్వడము ఇక్కడ నుంచి చాలా వే కష్టమవుతుంది. ఇందాక చెప్పినట్టు మీరు ఇక్కడ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తే అక్కడ ఆంధ్రమేళ సభ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనకి ఎట్లయినా స్టీల్ బ్రిడ్జ్ మొన్ననే మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ స్టీల్ బ్రిడ్జ్కి అయితే బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది. దానితో అసలు మేమైతే రోజు ఆఫీస్కి వెళ్ళడానికి అట్నుంచి వెళ్తున్నాం. అసలు ట్రాఫిక్ అనేది ఎంత తగ్గిపోయింది అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ లోపల నుంచి యూనివర్సిటీ లోపల నుంచి వెళ్ళి అక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిన దానికంటే ఇలా కింద నుంచి వెళ్ళి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడం చాలా ఈజీ అవుతుంది. ట్రాఫిక్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మీకు యూనివర్సిటీలో డిస్టర్బెన్స్ కూడా ఉండదు. కాబట్టి మంచి ఆలోచన చేశారు. అది సక్సెస్ అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మా మున్సిపల్ శాఖ మంచులు కేటీఆర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.